హాయ్ వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కోయిట్లోని బిగ్ న్యూస్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కోయిట్లో ఇది బిగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కోవిడ్లో మొత్తం మూడు నెల మూడు నెలల మూడు నెలల్లో కోవిడ్ ట్యాక్సీ సేవల వల్ల భారీ నష్టం అయితే జరిగింది సేవలకు ముప్పై రెండు మిలియన్ల దినార్లు అయితే నష్టం కలిగింది దీని గురించి పూర్తి సమాచారం అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ కోవిడ్ నైన్టీన్ తాత్కాలిక ముందు జాగ్రత్తగా నిరో నిరోధించడానికి మరియు నిరోధించే ప్రయత్నంలో అన్ని ప్రజా రవాణాను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత మార్చి మధ్య నుండి కోయిట్లోని ట్యాక్సీ సేవలు బాధపడుతున్నాయి కారు అద్దె మరియు ట్యాక్సీ రంగంలో పనిచేసే వ్యక్తుల నుండి రోజువారీ సేకరించిన నివేదిక ప్రకారం చాలామంది ట్యాక్సీ మరియు కార్య అద్దె సంస్థల వాయిదాల చెల్లింపులో ఆరు నెలల ఆలస్యం నుండి ప్రయోజనం పొందలేరు ఈ సంస్థలకు బ్యాంకులు ఆర్థిక సహాయం చేయవు సంస్థలకు ఫైనాన్సింగ్ ద్వారా ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన సాధారణ స్థితికి తిరిగి రావడం ప్రణాళికలో ప్రజా రవాణాను తిరిగి ప్రారంభించడం నాలుగవ దశలో భాగం అవుతుంది అయితే కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ట్యాక్సీల ఆదాయాన్ని పరిమితం చేసే సామాజిక దూరం దూర జాగ్రత్తలను కఠినంగా పాటించాలి ఈ సందర్భంలో ట్యాక్సీ కంపెనీల యొక్క కొంతమంది యజమానులు దేశంలో ట్యాక్సీ కార్యకలాపాలను నిలిపివేయడం వలన ఈ రంగానికి భారీ నష్టం జరిగిందని ధృవీకరించారు ఇది గత మూడు నెలల్లో మొత్తం పన్నెండు వేల ట్యాక్సీల కోసం సుమారు ముప్పై రెండు బిలియన్ డాలర్ల అంచనా స్థానిక మార్కెట్లో పనిచేస్తుంది అదనంగా సుమారు నాలుగు వందల ఇరవై బ్యూరోలు ఉన్నాయి కొన్ని చిన్న సంస్థల కోసం ఇవి తమ వ్యాపారాలను ఆపివేసి ఆ కాలంలో ఆపరేషన్ ఆదాయంలో సుమారు ఐదు మిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశాయి ఆ కాలంలో దాని యజమానులు చేసిన వాయిదాలు అద్దెలు మరియు జీతాల నుండి ఈ సంస్థలు ఈ రంగంలో అపూర్వమైన నష్టాలను కలిగించాయి చూసారు కదా ఫ్రెండ్స్ కోవైట్లో అయితే ఈ ట్యాక్సీ అద్దెల సంస్థలు చాలా భారీగా నష్టపోవడం జరిగింది మరొక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే దేశం విడిచి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సివిల్ ఐడి కార్డు అనేది ఎయిర్పోర్ట్లో చూపించాల్సిన పరిస్థితి అయితే ముందు ఉన్నింది కానీ ఇప్పుడు దేశం విడిచి వెళ్ళాలనుకునే ప్రవాసులు సివిల్ ఐడిని ఉపయోగించకుండా ప్రయాణించడానికి అనుమతించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసినట్లు వారి నివాసం చెల్లుబాటులో ఉందని మరియు నివాసంలో లాటిన్ పేరు వారి పాస్పోర్ట్లో పేర్కొన్న పేరుకు సరిపోతుంది ప్రయాణించాలనుకునే మరియు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ కలిగి ఉన్న ప్రవాసులకు సౌకర్యాలు కల్పించడానికి ఈ సూచనలు ఫ్రేమ్వర్క్లోకి వస్తాయని వారు సివిల్ కార్డును పొందడంలో చట్టపరమైన విధానాలను అనుసరించాలని అక్కడ పబ్లిక్ అథారిటీ మూసిడే వేయడం వల్ల వారు దానిని పొందలేకపోయారని ఆ వర్గాలు పేర్కొన్నాయి ఈ కాలంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి మంత్రి నిర్ణయం కారణంగా సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎస్ ఏసీఐ చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ ఉన్నవారికి సివిల్ ఐడి లేకుండా మాత్రమే తమ పాస్పోర్ట్తో ప్రయాణించడానికి విమానాశ్రయ సెక్యూరిటీ మెన్ ఆదేశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి చూడండి ఫ్రెండ్స్ సివిల్ ఐడి ముందైతే సివిల్ ఐడి వల్ల చాలామంది సివిల్ ఐడి చూపించే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సి వెళ్ళారు కూడా ఇప్పుడైతే అవసరం లేదు పాస్పోర్ట్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఒక రకంగా అయితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇదైతే చాలా బాధాకరమైన న్యూస్ ఫ్రెండ్స్ మళ్ళీ కువైత్ ఖైతాన్లోని పార్క్లో మళ్ళా ఒక ఇండియన్ ఆత్మహత్య అయితే చేసుకున్నాడని సమాచారం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రోజు రోజుకి భారతీయుల ఆత్మహత్యలు కువైట్లో పెరిగిపోతున్నాయి అలా అలాంటి పరిస్థితి ఎవరికి ఎవరు చేయొద్దండి ఫ్రెండ్స్ ఈ ఏదో బయట దేశాలకు వచ్చి ఏదో పొట్టకూటి కోసం వచ్చి ఇలాంటి పనులు చేయడం అయితే ఇది మంచి పద్ధతి కాదు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడు దీని న్యూస్ అయితే చెప్తాను చూడండి ఖైతాన్ పార్కులో ఒక భారతీయ ప్రవాసి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎంఓఐ కంట్రోల్ రూమ్కు కాలు వచ్చింది ఆ తర్వాత సెక్యూరిటీ పురుషులు ఆ ప్రదేశానికి వెళ్ళి పార్క్లో ఉన్న పిల్లల ఆటలలో ఒక దానిపై వేలాడుతున్న మృతదేహాన్ని కనుగొన్నారు దర్యాప్తుల్లో అతని స్నేహితుడు ఒకరు ఉద్యోగాలు లేకపోవడం వల్ల మరణించిన వ్యక్తి బాధపడుతున్నాడని అందుకే ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయనైతే చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఇలాంటి ఆత్మహత్యలకు ఎవరు పాల్పడవద్దని మరో న్యూస్లోకి వెళ్తే ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందల డెబ్భై ఒక్క మంది నిర్వాసితులు కువైట్ నుండి బయలుదేరారు చూడండి ఫ్రెండ్స్ దీని పూర్తి సమాచారాన్ని అయితే నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను గల్ఫ్ అరబ్ మరియు ఆసియా దేశాలకు చెందిన రెండు వేల ఐదు వందల డెబ్భై ఒకటి మంది నివాసితులు తమ దేశానికి పన్నెండు విమానాల ద్వారా బయలుదేరడం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది ప్రయాణికుల్లో ఎక్కువ మంది పర్యాటకులు మరియు కుటుంబ వీజాలలో ఉన్న నిర్వాసితులు తమ దేశానికి బయలుదేరారు మొత్తం పన్నెండు వందల ఇరవై రెండు ఈజిప్టులతో కైరో సహోగాలకు ఆరు విమానాలు బయలుదేరాయి అలాగే నాలుగు విమానాలలో భారత్కు ఆరు వందల యాభై మూడు మంది ప్రయాణికులు వెళ్ళారు అలాగే నూట తొంభై ఐదు మంది ప్రయాణికులతో మాలికి బయలుదేరిన విమానం ఖతార్ ఎయిర్వేస్లోని దోహ ఎయిర్పోర్ట్కి రెండు వందల మంది ప్రయాణికులతో వెళ్ళిన మరొక విమానం కరోనా వైరస్ పరీక్షతో సహా అన్ని భద్రతా జాగ్రత్తలు వారు బయలుదేరే ముందు చేపట్టినట్టు డీజీసీఏ పేర్కొంది ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక మంది అయితే కువైట్ నుంచి తమ సొంత స్వదేశాలకు వెళ్ళారని సమాచారం అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని కువైట్ అప్డేట్స్ గురించి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్